నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఓటు అనే వజ్రాయుధం ద్వారా ప్రజలు వైసీపీ పాలనకు చరమగీతం పాడబోతున్నారని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాచిన్ని అన్నారు. విజయవాడ పార్లమెంటు స్థానంతో పాటు తన పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీల కన్నా ప్రజలే ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని, అందుకే ఫలితాలు అధికార పార్టీ దిమ్మ తిరిగేలా ఉంటాయన్నారు. వైసీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని నాని తనకు అసలు పోటీనే కాదని ఒక ప్రశ్నకు బదులుగా ఆయన సమాధానమిచ్చారు. 2014లో విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు ఎలా పెద్ద దిక్కుగా నిలబడ్డారో, 2019 తర్వాత జగన్ చెరలో పడి చెడిపోయిన రాష్ట్రాన్ని తిరిగి చంద్రబాబే బాగు చేయగలరని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఆదివారం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడారు. విజయవాడలో పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో వైసీపీ స్థానిక అభ్యర్థుల మీద ప్రజల్లో 20% వ్యతిరేకత ఉంటే, ముఖ్యమంత్రి జగన్ మీద 80% వ్యతిరేకత ఉందని కేశినేని శివనాథ్ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల్లో ఉన్న ఆ ఆకాంక్ష విజయవాడ పార్లమెంటు పరిధిలో తనతో పాటు 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాని అనే వ్యక్తి నాకు పోటీనే కాదని, ఎంపీ అవ్వకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు అందజేశానని, ఇక ఎంపీ అయితే మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తానని ప్రజలు విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అందుకే తన గెలుపు ఎప్పుడో నిర్ణయం జరిగిపోయిందన్నారు. విజయవాడకు ఆర్థిక బలమైన ఆటోమొబైల్ వాణిజ్య నిర్మాణ రంగం 3 దయనీయ పరిస్థితుల్లో ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ బీసీ కాలనీలో ఆర్వో ప్లాంట్లను 7.5 కాలంలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆటోనగర్ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ 2 పనులు సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్ఆర్ఐల సహకారంతో ఏర్పాటు చేస్తానన్నారు. వీటితో పాటు కిడ్నీ బాధితుల సమస్యను కూడా పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ తో మాట్లాడానని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో కాలేజీలకు నేరుగా రియంబర్స్మెంట్ అందించే వాళ్ళమని, కొంత ఆలస్యమైన విద్యార్థులకు హాల్ టికెట్లు ఆపలేదని, పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆగలేదని, ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులకు పరీక్షలకు ముందు హాల్ టికెట్లు రాక, పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి ఒకరికి 15,000 ఇస్తామని, కుటుంబంలో అందరికీ కలిపి 13,000 ఇస్తున్నారన్నారు. వాటిని కూడా 2 సార్లు ఎగ్గొట్టారని, దీనివల్ల విద్యార్థులు ఫీజులు కట్టకపోవడంతో హాల్ టికెట్లు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తుపై అధిక దృష్టి పెడతామన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాతనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, సమయానికి సంక్షేమ పథకాలు, ఉద్యోగులకు జీతాలు అందుతాయన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, కేశినేని నానీల మధ్య గాఢమైన బంధం ఉందని, వీరి ముగ్గురు మనస్తత్వాలు ఒకటేనని, అందుకే వీరు ముగ్గురు ఒక చోటకు చేరారన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు నిస్వార్థంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఆ పార్టీలో ఉంటూనే అనూహ్యంగా ఎవరూ ఊహించినట్టు మాకు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. నందిగామ లాంటి ప్రాంతంలో 7 గ్రామాల్లో గత 40 సంవత్సరాల నుంచి వైరం ఉన్న కొన్ని వర్గాలు ఇప్పుడు ఏకమై చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో తమ పర్యటనలకు విశేష స్పందన లభిస్తుందన్నారు. గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా చంద్రబాబు ఆదేశాలను శిరసా వహిస్తూ అంతా కలిసిగట్టుగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం వృధా కాదన్నారు. ఆయన మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల గుండెల్లోనే కాదు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో గతంలో గెలవలేకపోయామని, ఈసారి కూటమి అభ్యర్థిగా ఉన్న సుజనా చౌదరిని గెలిపించుకుని చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి ద్వారా కేంద్ర సహకారంతో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మేమంతా కోరుకుంటున్నామని, పరిశ్రమలను స్థాపించడం ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలతో పాటు కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి అవసరమైన అమరావతి, పోలవరం, చింతపూడి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. విజన్ ఉన్న చంద్రబాబు ద్వారానే ఇవి సాధ్యమవుతాయని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని, అమరావతి రాజధానితో పాటు విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలు కూడా అభివృద్ధి చెందాలనేదే మా లక్ష్యమని కేశినేని శివనాథ్ చిన్ని ఆంధ్రప్రభకు తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వైపే బలంగా గెలుపు గాలులు వీస్తున్నాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.